పోలవరం నియోజకవర్గం బొట్టాయిగూడెం మండలం బొట్టాయిగూడెం హైస్కూల్లో జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభం చేసిన పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు. విద్యార్థులకు ఇటువంటి పథకాలు ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నాయని, ఇటువంటి మంచి పథకాలు తీసుకువచ్చి విద్యార్థులకు వెలుగు చుక్కగా నిలిచిన ముఖ్యమంత్రి జగనన్నకి కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్యే బాలరాజు నాడు మాటిచ్చారు, నేను అండగా నిలిచారు. బొట్టాయిగూడెం మండలం బోసర రాజుపల్లిలో ఆశ్రమ పాఠశాలలో చదివే కొల్లేగూడెం గ్రామానికి చెందిన మొణియు మంగ అనే కబడ్డీ క్రీడాకారిణి చిన్నారి వైద్యం ప్రకటించి చనిపోయినప్పుడు వారి కుటుంబానికి అండగా నిలబడతామని నాడు మాటిచ్చిన ప్రకారం నేడు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం క్రింద 2 లక్షల రూపాయల చెక్కును చిన్నారి తల్లి మొణియు వెంకయ్యమ్మకు అందజేశారు. చిన్నారి కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆర్థిక సహాయం మంజూరు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కృతజ్ఞతలు తెలిపారు. మహిళా బాలికల